ఏంటి మీ అన్నయ్య కనిపించలేదు? నమస్కారం అయ్యా. శకునే అయ్యా, కమ్ముడి దగ్గర తెల్లగాతి పోయి సంతకం తీసుకో. ఎందుకయ్యా? షార్ట్ కట్ లో చెప్పంటావా? నీ చెల్లెల మీద మూడు ముళ్ళు వేయకముందే 3 రూపాయలు వడ్డీతో నేను ఇచ్చిన 100,000 రూపాయలు తిరిగి ఇచ్చేసాయి. లేదంటే సంతకం చేశాయి, లేదంటే ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. త్వరగా పెళ్లి కూతురు తీసుకురండి. ఏంటి బాబు పెళ్లి కూతురు రమ్మంటున్నారు? భజంతరిలోకి చెప్పంటావా వద్దా? ఇచ్చిన డబ్బుకి తెల్లగాయతి మీద సంతకం తీసుకున్నా అర్థం కాలేదే, మరెందుకని తరుముతున్నావు? వాడు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి సంతకం పెడితేనే పత్రం జల్లుతుంది. ఎందుకు అడ్డుకొచ్చావు? నువ్వే నా నిద్రలో అడ్డొచ్చావు. ఫస్ట్ నైట్ చేసుకుని టైర్డ్ పడుకున్నాను కదా, నేను వాడిని పట్టిస్తే తీ ఎంత తీరా తీరా. లెఫ్ట్ లో పరిగెత్తాడా రైట్ లో పరిగెత్తాడా? రైట్ లో. అప్పుడైతే లెఫ్ట్ తోయి. అరే తొయ్యరా, ఫాస్ట్ గా తోయండి. అలా తోయి. నా బిడ్డని వాళ్ళకి పట్టి ఒక బాబు, ఆ రాక్షసులు వాడిని కొట్టి చంపేస్తారు. నీకు రావేలురా, నాకు నువ్వు కావాలి. ఇంతవరకు నువ్వు లిఫ్ట్ లిపి పెట్టుకోలేదు కదా, ఎప్పుడు ఇంకెప్పుడు నువ్వు అడ్వైస్ చేయకూడదు. అర్థమైనా? బిడ దయచేసి వాళ్ళకి అప్పు ఇచ్చేద్దా, పెడతానన్నా. నన్నే పరిగెట్టిస్తావరా? నేను ముక్కలు ముక్కలు కింద నరికేస్తాను. తల్లి దగ్గర తాగిన పాలు మొత్తం కక్కిస్తారా? నిన్నేం చేస్తా చూడరా, నీ మొహం మీద ఇవాళ ఆమ్లెట్. ఏట్రా చూప, అడగడానికి మొగోడే లేడనుకుంటున్నావా? గారి గుండె బొక్కలు ఇదేంట్రా మధ్యలో? వేరే నోటి ఇవ్వరా? ఇవ్వరా? లోపల పెట్టు, లోపల పెట్టు. ఇవ్వరా? ఇంకా జాకెట్ తీసుకోలేదు. ఈ పాడగట్ట ఎప్పుడు ఆ దేవుడు ఈ తీసుకెళ్తాడు? ఆ పని వాళ్ళ పంపిస్తారా? తీసుకున్న డబ్బుకు వడ్డీ కట్టలేనప్పుడు అప్పెందుకు తీసుకున్నారు? చెత్తనాయా, ఇక్కడ ఉన్న దరిద్రపు కొట్టు వెతలందరికీ నేను చెప్పేది ఒక్కటే, నీకు సిగ్గు సర ఉంటే తీసుకున్న డబ్బు తిరిగి చేయండి, లేదా నేను రాక్షసులాగా మీ దగ్గర డబ్బు వసూలు చేస్తాను. చెప్పరా, ఊరినే మోసం చేస్తున్నా నా కొడుకులు. మనం తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేస్తే మనల్ని ప్రాణాలతో వదిలేస్తారు, కానీ ఈ రాక్షసుడు ఉన్నాడు చూడు, మన అందరు ప్రాణాలు తీయడానికే పుట్టాడు వాడు. వీడు వెళుతున్నప్పుడు ఏ దారిలోనూ యాక్సిడెంట్ అయి చచ్చిపోతే మనకు సంతోషంగా ఉంటుంది. పాపాత్ముడు, వీడికి చావు రావడం లేదు. పూలు తీసుకో బాబు, పూలు ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకో తీసుకో బాబు. సరే కొనేద్దాం. ఇదిగో డబ్బులు ఇవ్వు. గోవింద పాపిస్తాడా? ఎల్లవే. సరే వదిలే, వాడి శవానికి పువ్వులేసాం అనుకుందాం. ఏంటమ్మా కొత్త చీర కట్టుకుని రెడీ అవుతా? మ్యాటిన్ షోకి తీసుకెళ్తాను అన్నారు. వెయిట్ చేయి వెయిట్ చేయి, నైట్ షోకి తీసుకెళ్తాడు. వద్దు, నాకు సినిమా వద్దు, ఏమి వద్దు. ఎంతో ఆశగా చీర కట్టుకుని రెడీ అయ్యాను చూడు. నా బుద్ధిని నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఎల్పు కావాలా? ఎల్పు దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. పట్టుకో క్యాచ్. ఏటో వాగుతున్నా? పెదవులు చూసి చెప్పు చూద్దాం. పెదవులతోట ఇలా కాదు, నేనేమన్నానో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బైక్ తీసి వచ్చామంటావా? ఎందుకు? పెదవులు మరీ దూరంగా ఉన్నాయే. సరే సరే, నువ్వు పెట్టినట్టే పెట్టు చూద్దాం.
గురువా మ్యాట్ని షో వేసేశారు. రే ఆగ్రా వస్తారు. ఏ సరే పూలు పెట్టినా ఏం అక్కర్లేదు. రోజుకి ఎన్నిసార్లు చీర మార్చుకోవాలి? చూడు ఎల్ప్ చేస్తాను కదా.